అల్లు అర్జున్ నా పేరు సూర్య పరాజయం తర్వాత ఎలాంటి సినిమా చేయాలో అర్థం కాక చాలా సమయం తీసుకున్నారు. వరుసగా సినిమాలు చేసి చేతులు కాల్చుకోవడం కంటే సమయం తీసుకుని మంచి సినిమాలు చేయాలని అనుకున్నాడు. అనుకున్నట్టుగా బన్నీ కొన్ని మంచి సినిమాలు ప్లాన్ చేశాడు. అందులో భాగంగా తనకు బాగా నచ్చిన కలిసి వచ్చిన రెండు హిట్స్ ఇచ్చిన గురూజీ త్రివిక్రమ్ తో సినిమాను ఎంచుకున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో జులై సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అలవైకుంఠపురంలో సినిమా చేస్తున్నారు. ఫాదర్ సెంటిమెంట్ తో తెస్తున్న సినిమా ఇది. కథపై నమ్మకంతో సినిమా చేస్తున్నాడు. గురూజీ డైలాగ్స్ ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు, అందుకే ఆయనను ఎంచుకున్నారు. త్రివిక్రమ్ సినిమాతో పాటు వేణు శ్రీరామ్ తో ఐకాన్ కు ప్లాన్ చేశారు. ఇది కూడా మరికొన్ని రోజుల్లో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. దీంతో పాటు సమాంతరంగా ఆర్యా వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన సుకుమార్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు బన్నీ. ఈ మూవీ, వేణు శ్రీరామ్, ఐకాన్ సినిమా రెండు వరుస షూటింగ్లు జరుగుతాయి. రెండింటిని వరుసగా చేయాలని నిర్ణయం తీసుకున్న బన్నీ ఇప్పుడు మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. అదేంటంటే తెలుగుతో పాటు తమిళంలో కూడా స్ట్రైట్ మూవీ చేయాలని. తమిళంలో అల్లు అర్జున్ సినిమాలు బాగా ఆడతాయి, అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకోసం దర్శకుడు మురుగదాస్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మురుగదాస్ గతంలో మెగాస్టార్ తో స్టాలిన్ సినిమా చేశారు. అంతకుముందు గజనీ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రిలీజ్ అయింది. ఆ సినిమా తెలుగులోనూ పెద్ద హిట్ అయింది. ప్రస్తుతం మురుగదాస్ రజనీకాంత్ తో దర్బార్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ పూర్తయ్యాక బన్నీ సినిమా కోసం కథపై కూర్చుంటారని తెలుస్తోంది. ఇద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్ అయితే బన్నీ కళ నెరవేరినట్లే అవుతుంది. సో సినిమాలు లేకుండా చాలా సమయం వేచి చూసిన బన్నీ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుండడం విశేషం. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.